మీరందరూ కూడా చూస్తా ఉన్నారు గత 6 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి కొందరు ముష్కర్లను రౌడీలను కరడు కట్టినటువంటి రౌడీ మూకను ఏ విధంగా అణచివేసినామో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది ఎక్కడ కాంప్రమైజ్ గాలే పిడి యాక్ట్ పెట్టినాం నేరగాళ్ళందరికీ వణుకు పుట్టించినాం కాబట్టి శాంతి భద్రత బ్రహ్మాండంగా గత 6 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉంది హైదరాబాద్ లో ఉన్న సిసి కెమెరాలు దేశంలో ఎక్కడ లేవు శాంతి భద్రతల కోసం సిసి కెమెరాలు వినియోగించడంలో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరైనా నేరం చేస్తే గంటల్లోనే మన పోలీసులు పట్టుకుంటా ఉన్నారు అది అదే విధంగా కొనసాగిస్తామని ప్రజలకు నేను ఆమిస్తా ఉన్నా ఒక శ్రేష్టమైనటువంటి హైదరాబాద్ తయారు కావాలా అత్యంత నివాసమైన యోగ్య నగరం కావాలా అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా మేము పని చేస్తాం అది మా ధర్మంగా మేము భావిస్తా ఉన్నాం కొందరి కోసం పని చేసి అందరి హైదరాబాద్ ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు ఆ ఎజెండా కూడా మాది కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు అందుకే నాకు తపన ఉంటది అందుకే ఈ నగరం గాని ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంచి గాని అన్ని విధాలా బాగుపడాలనే లక్ష్యం నాకు ఉంటది ఆ కళ చూడాలనే కళ నాకు ఉంటది దాని కోసం ఎవడో తలమాచినో ఏదో మాట్లాడవచ్చు అంత మాత్రం చేత కాదు మీకు ఇవన్నీ కూడా నేను చెప్పినాను ఇంతకు ముందు ఇవన్నీ ఊరికే వచ్చేటి కావు ఆ సామాజిక జరిగే కార్యక్రమాలు కావు ఎంతో తపన లోతైన ఆలోచన నిధుల కూర్పు ఆ సంయమనం ఆ ఎగ్జిక్యూషన్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటి కావు గతంలో కాలే ఇప్పుడు సాధ్యమైనాయి టీఆర్ఎస్ చేసి చూపించింది కాబట్టి దయచేసి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో అవహేళనలు భరించి చివరికి సావు నోట్లో తలబెట్టి సాధించిన ఈ రాష్ట్రాన్ని నగరాన్ని అన్ని విధాలుగా బాగు చేయాలనే తపనతో కేసీఆర్ ముందుకు పోతా ఉన్నాడు టీఆర్ఎస్ ముందుకు పోతా ఉంది మీరు ఆశీర్వదించి పంపిస్తే గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మా ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి ఇండియాలో వరదలు రాని నగరమే లేదు బొంబాయిలో వరద 10 రోజులు 15 రోజులు వరదలు వచ్చాయి మద్రాస్ 21 రోజులు మద్రాస్ అంటే చెన్నై నగరం 21 రోజులు అండర్ వాటర్ ఉంది వేల లక్షల కార్లు ఎడిపోయినాయి బెంగళూరులో వరదలు రాజధాని ఢిల్లీలో వరదలు కోల్కతాలో వరదలు అహ్మదాబాద్ నగరంలో వరదలు మీ అందరూ కూడా చూసినారు మన దురదృష్టం మనం మన హైదరాబాద్ లో కూడా వరదలు వచ్చాయి ఏం జరిగిందండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ మంత్రి కేటీఆర్ పద్మారావు గారు ఇంకా ఇతర హైదరాబాద్ ఎమ్మెల్యేలు మోకాల్లో నీళ్ళలో వరదల్లో తిరుగుతుంటే నేను కళ్ళారా చూసినాను ఒక్కొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి మా అయ్యా మా సర్టిఫికేట్ దర్చిపోయినని చూపెడతా ఉన్నారు అన్న మా బియ్యం దర్చిపోయినాయి మా పప్పు దర్చిపోయినని చూపెడతా ఉన్నారు కొన్ని ఇళ్ళల్లో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళలో తేలుతా ఉన్నాయి అది చూసి నాకు బాధ కలిగి నా కండల్లో నీళ్ళు వచ్చినాయి నాలుగవ రోజు బతుకమ్మ పండుగ ఐదవ రోజు దసరా లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయినాయి ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని ఎవడు ధర్నా చేయలే ఎవడు నన్ను అడగలే నాకెవరు దరఖాస్తు పెట్టలే నా అంతట నేనే ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని పిలిపించి తర్వాత మనం ఎట్లన్నా సర్దుకుందాం కమాన్ పేదలకు సహాయం చేయాలని చెప్పి ఇంటికి 10,000 రూపాయల సహాయం అందించమని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినాం చరిత్రలో ఎవడు ఇయ్యలే ఢిల్లీలో ఇయ్యలే బొంబాయిలో ఇయ్యలే బీజేపీ పరిపాలించిన కాడ ఇయ్యలే కాంగ్రెస్ పరిపాలించిన కాడ ఇయ్యలే కానీ ఈడ మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు పెట్టలేదా మీరు చూడలేదా అంటున్నా నేను ఈ మాట బాధపడి అంటా ఉన్నా ఇచ్చింది లేదెక్కడా కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా ఇది మీ విజ్ఞతనా మీ తెలివా అప్పుడు ఏం చేసినాం మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినాం అక్కడి నుంచి కూడా ఇచ్చినాం మొత్తం కలిసి ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా 6.5 లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా నగర ప్రజానీకం ఆలోచన చేయాలి దాని మీద కూడా కిరికిరండి హైదరాబాద్ ఇదివరకు వరదలు రాలేదా
ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారు నిచ్చిండా కరోనా ఉన్నా బాధలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఇవ్వలేదా దాని మీద కిరికిరి ఒకడు పత్రం రాస్తాడు ఒకడు ఉత్తరం రాస్తాడు నేను రాయలేదంటాడు ఎలక్షన్ ఇబ్బంది పెట్టి ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేపించాను పేద ప్రజలకు హైదరాబాద్ నగర పేద ప్రజలకు నేను ఒక్కటే మాట హామీ ఇస్తా ఉన్నా ఎలక్షన్ నా రోజులు అయితే అయిపోతుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది ప్రజల సమస్య ఉంటుంది నాలుగు ఇదేంది ఒకటి తారీఖు నాడు డిసెంబర్ ఒకటి నాడు ఓట్లు డబ్బల పడతాయి నాలుగు తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అయిపోతుంది నాలుగు తారీఖే కదా అయిపోతుంది